Telangana, Andhra Pradesh, Lamidaga Veltuna, Talada, Devarapalli, Aiduvandala Padaharu, D. Jatiya Rahadariki, Pracham Nayanga, Telangana Loni, Surya Petanundi, Andhra Loni, Paschima Godavari Jilla, Devarapalli Varaku, Kendra Prabhutvam Nirmistuna, Greenfield Highway Nirmanamlo, Raitulanundi Sekristuna Bhumula Kusarina Nasta Pariharam Yivadam Ledani, Raitulu Rahadari Nirmanani, Addukuntunaru. జాతీయ రహదారి నిర్మాణం కోసం రైతుల వద్ద నుండి సేకరిస్తున్న భూములకు తక్కువ ధర చెల్లిస్తున్నారని కొన్ని చోట్ల అధిక ధర చెల్లిస్తున్నారని రైతులు అంటున్నారు. రైతుల నుండి సేకరిస్తున్న భూములకు ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క రకంగా రైతులకు నష్టపరిహారం ఇస్తున్నారని, కొన్ని మండలాలలో ఎకరానికి 45 లక్షల రూపాయలు పరిహారం ఇచ్చి మరికొన్ని మండలాల్లో రైతులకు ఎకరానికి 20 లక్షలు మాత్రమే పరిహారం ఇస్తున్నారని జంగారెడ్డిగూడెం కొయ్యలగూడెం మండలాల రైతులు ఆరోపిస్తున్నారు. దేవరపల్లి మండలంలో ఇచ్చినట్లే తమకు కూడా ఎకరానికి 45 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, అప్పటి వరకు గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద రైతులు ధర్నా చేశారు. తక్షణమే గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణాన్ని ఆపివేయాలని, బలవంతపు భూసేకరణను ఆపివేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 66 కిలోమీటర్ల మేర ఈ గ్రీన్ఫీల్డ్ హైవే పశ్చిమగోదావరి జిల్లాలో నిర్మాణం చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే పేరుతో ఈరోజు రైతుల దగ్గర బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా కొయ్యలగూడెం జంగారెడ్డిగూడెం మండలాల్లో బేసిక్ రిజిస్ట్రేషన్ విలువ చాలా తక్కువ ఉండడంతో రైతులకు తక్కువ పరిహారం వస్తూ ఉంది. ఈ రోజు ఇక్కడ మార్కెట్ విలువ 45 లక్షల నుంచి 60 లక్షల వరకు భూమి విలువ ఉంటే ప్రభుత్వం వారు 20 లక్షలు మాత్రమే ఇచ్చి మేము భూములు లాక్కుంటామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీరు భూములు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము బలవంతంగా భూములు లాగేసుకుంటామని చెప్పేసి ఇవాళ జిల్లా కలెక్టరేట్ లో భూసేకరణ అధికారులు రైతులను బెదిరించడం ఇది చాలా దుర్మార్గం. రైతులు మా భూముల్లో సర్వే చేయొద్దంటే పోలీసు బలగాలతోటి రైతుల్ని రైతు మహిళల్ని అరెస్టులు చేసి అర్ధరాత్రి వరకు పోలీస్ స్టేషన్లు నిర్బంధించి మీరు సర్వే చేయడం ఇది చాలా అన్యాయం అని చెప్పేసి మేము రైతు సంఘంగా భూ నిర్వాసిత పోరాట కమిటీగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మేము బలవంతంగా భూములు లాక్కోము, మా ప్రభుత్వం వస్తే రైతు న్యాయమైన పరిహారిస్తామని చెప్పేసి గతంలో రైతులు ఆందోళన చేసినప్పుడు మీరు వచ్చి మద్దతు ఇచ్చారే, మరి ఈ రోజు ఏమైపోరని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, మరి పార్లమెంట్ సమావేశాల్లో ఏలూరు పార్లమెంట్ సభ్యులు ఒక్క ముక్కైనా ఈ భూసేకరణ గురించి మాట్లాడారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు కాబట్టి, కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి మేము బలవంతంగా భూములు లాగేసుకుంటాం అంటున్నారు. ఇది చాలా దారుణం. ఒకవైపు కోవిడ్ ఉండగా, కోవిడ్ నిబంధనలు ఉండగా పోలీసు బలగాలతోటి మీరు ఎట్లా సర్వే చేస్తారు, ఇది చట్ట విరుద్ధం, కోవిడ్ నిబంధనలు విరుద్ధం కాదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇది సరైనది కాదు. కాబట్టి రైతుల అంగీకారం మేరకు రైతులతో మాట్లాడి చర్చించి న్యాయమైన పరిహారం ఇచ్చి మాత్రమే మీరు భూములు సేకరించాలి. అట్లా కాకుండా రైతుల జీవితాలను నాశనం చేసి మీరు భూములు సేకరించాలనుకుంటే రైతులు తిరగబడతారు, పోరాటం చేస్తారు. ఈ పోరాటం మరింత ఉధృతం అవుతుందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని అధికారులు మేము హెచ్చరిస్తా ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో 5 మండలాల గుండా 31 గ్రామాల్లో 1100 ఎకరాలు భూసేకరణ చేస్తూ గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మిస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇప్పటికే సర్వే పనులు కూడా ప్రారంభిస్తున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. గ్రీన్ఫీల్డ్కు భూములు సేకరించేటప్పుడు ముందు రైతుల తాలూకా ఆమోదం తీసుకోవాలి, కానీ కాంపెన్సేషన్ సంబంధించి రైతులు ఆమోదం తీసుకుంటుంటేనే ఇవాళ పోలీసులు పెట్టి సర్వేలు చేసి బలవంతంగా భూసేకరణ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇది దుర్మార్గం. ఇవాళ సరద న్యాయ సూత్రాలు కూడా చెప్తున్నది ఏంటంటే అభివృద్ధి పనులకి భూములు ఇస్తున్న రైతులు మొదట లబ్ధిదారులు కావాలన్నది చెప్తుంది. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. కానీ ప్రభుత్వాలు ఈ విషయాలను పట్టించుకోకుండా బలప్రయోగంతో భూసేకరణ చేయాలనుకోవడం మాత్రం దుర్మార్గం. ఇప్పటికే మేము చెప్తున్నది ఒకటే, చట్ట ప్రకారంగా రైతులతో సంప్రదింపులు చేసి మార్కెట్ వాల్యూని రైతులు కోరే ధరని కలెక్టర్ గారు విచారించి ఒక న్యాయమైన ధర నిర్ణయించి రైతుల ఆమోదంతో ముందుకెళ్లాలి. అట్లా కాకుండా బలవంతంగా చేయాలనుకుంటే మాత్రం రైతులు పోరాటం ద్వారా దీన్ని అడ్డుకుంటారని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం ఎర్రంపాడు గ్రామం అండి. మా పొలం 10 ఎకరాల్లో ఈ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం వలన మాకు 10 ఎకరాలు కోల్పోవడం అవుతుందండి. మేము దీన్ని వ్యతిరేకించినందుకు గాను మమ్మల్ని అలాగే మా ఇంటి దగ్గర ఉన్న పిల్లల్ని కూడా తీసుకెళ్లి మా భార్య పిల్లలతో మేము వ్యతిరేకించడం వల్ల మమ్మల్ని పోలీసులు తీసుకెళ్లి అతి దారుణంగా ఒక రోజంతా కూడా మమ్మల్ని ఆహారం ఏమి నీరు కూడా ఇవ్వకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. మేము ఒకటే అడుగుతున్నాం,
ఈ జగన్ గారి గవర్నమెంట్ లో రైతు గవర్నమెంట్ అని చెప్పే మన జగన్ గారి గవర్నమెంట్ లో ఇంత అన్యాయం ఎందుకని మేము అడుగుతున్నాం. జగన్ గారిని ఒక్కడే కోరుతున్నాం. రైతులు పోతున్నాయి, మా రైతుల బాధలు వినండి. మా భూములు పోతున్నాయి, మా భూములకి మంచి రేట్లు ఉన్నాయి. 40 లక్షల నుంచి 50 లక్షల వరకు విలువ ఉన్న భూములు కేవలం 20 లక్షలు ఇచ్చి మీరు భూములను తీసుకుంటారంటాం, చాలా అన్యాయం అండి ఇది. అలాగే పాత రోడ్డు అనేటువంటి తల్లాడు రోడ్డుని వదిలేసి ఈ కొత్త రోడ్డు నిర్మించడం వల్ల రైతులు ఇబ్బంది పడటం తప్పితే దీని వలన వచ్చేది ఏంటని మేము రైతులను అడుగుతున్నామండి. ఈరోజు రైతులు బాగుంటేనే మీ నాయకులు బాగుంటారు, అందరూ బాగుంటారు, ప్రజలు బాగుంటారు. అలాంటిది మా రైతులను ఇబ్బంది పెట్టి కొత్త రోడ్లు మీరు నిర్మించాల్సిన అగత్యం ఏముంది? పాత రోడ్లు వదిలేసి కొత్త రోడ్లు ఎందుకు నిర్మిస్తున్నారు మాకు అర్థం కావట్లేదు. మా పొలాల విషయంలో మాకు సరైన న్యాయం చేయండి, మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. అప్పటిదాకా మా యొక్క ఈ ధర్నాలు అలాగే ఈ రాష్ట్ర రోకలు మేము ఆపము. ఏదైనా సరే మేము మాకు మంచి ధరిస్తేనే మేము మా భూములను ఇస్తామని తెలియపరుస్తున్నాం.